ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రదేశాల్లో ఇదే నిరసనని యూనిఫామ్లుగా చేయడం జరిగింది కాబట్టి మనం ఆల్రెడీ మనకి మొబైల్స్లో మనకి ఆల్రెడీ వచ్చే ఉంటాయి అన్ని జిల్లాల నుంచి వీడియోస్ కానీ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ తాలూకా ప్రతి విషయం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇదే జరుగుతుందనే మాట మీ అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో తప్పనిసరిగా మన అంశాల మీద మన సమస్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడాల్సిన పరిస్థితి ఒకవేళ మనం అనుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతో మన సమస్య మీద మాట్లాడకపోతే తర్వాత మన కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణ మీ అందరికీ తెలియజేస్తాం ఈ సమస్యని మనం వదిలిపెట్టేది లేదు సమస్య పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటను అమలు చేయమని అడుగుతున్నాం మాట తప్పుడు మడమ తిప్పుడు అనే పదాన్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాం చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఇన్ని వేల మంది న్యాయమైనటువంటి సమస్యల కోసం న్యాయమైనటువంటి డిమాండ్లను ముందు పెట్టి అడగడం జరిగింది ఇప్పుడు మనం చూసాం మనతో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు మనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డిమాండ్ చూసే ఇంప్రెస్ అయ్యారు ఎందుకంటే కరోనా టైంలో పేద రోగుల్ని కాపాడాలి కాపాడేటువంటి ఒకే ఒక ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో 24,000 జీతాలకి 34,000 జీతానికి 22,000 జీతానికి బయట ఇదే టైంలో 50,000 60,000 70,000 ఇచ్చి ఒక షిఫ్ట్ చేసి మనల్ని ఇంటి దగ్గర కారులో దింపే వాతావరణం ప్రైవేట్ సెక్టర్లో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయం చేస్తాడు మనం ఆయన అండర్లో ఉంటే మనకి భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి కొందరు రాష్ట్ర ప్రభుత్వం నేను రాగానే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అనగానే జగనన్న వస్తాడు మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆశపడి ఆలోచించి ఓటు వేసి గెలిపించుకున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు మరోవైపు వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు మన యొక్క ఉద్యమ స్ఫూర్తి ఆగదు ఉద్యమం ఆగదు మనం పొద్దున కూడా చెప్పుకున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కమిటీ చెప్పిన నేపథ్యంలో గత 14 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసి ఈరోజు సమ్మెలోకి వచ్చాం మనం కాబట్టి ఈ సమ్మె కార్యక్రమం ఏదైతే ఉందో విధులు బహిష్కరించాము అత్యవసరమైన విధులు మినహాయించి విధులు బహిష్కరించాము విజయవంతంగా మన బాధని మన ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం ఇందులో భాగంగా చాలామందికి ఇక మనకి ఎటువంటి హామీ రాలేదు కదా మన ఆవేదన ఏంటి మన పరిస్థితి అనేటువంటి డైలమాలో ఉన్నారు అటువంటి ఆలోచన ఏమొద్దమ్మా మనం చేసినటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో పెయింట్ ఒప్పిన పోలీస్ శాఖ వారు ఇంటెలిజెన్స్ వాళ్ళు వివిధ శాఖలు ఉంటాయి ఆ శాఖలన్నీ కూడా తెలియజేస్తాయి ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళు ఏం చేసుకున్నారనే విషయాలు ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డాష్ బోర్డులో ఎఫ్ఐఆర్ చేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి అవలంబిస్తారనే విషయం మీరందరూ తెలుసుకోవాలి కాబట్టి మనం చేసేది ఎవరికి తెలియదు అనేటువంటి భావన ఎవరు పెట్టుకోవద్దు మన ప్రొటెస్ట్ వ్యర్థమైపోయింది అనేటువంటి భావన కూడా ఎవరికి వద్దు ఎందుకంటే ఉద్యమము అనే మాటే అనుకున్నది సాధించే వరకు నేను నా నిరసనను కొనసాగిస్తాను అనేటువంటి మాటకి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక ఉద్యమం ఒక యుద్ధం యుద్ధంలో విజయం సాధించే వరకు ఉద్యమంలో అనుకున్న హక్కుల్ని సాధించుకునే వరకు మనం ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కాబట్టి మీ అందరికీ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే ఈరోజు మొదటి నుంచి ఉదయం నుండి ఈ కార్యక్రమంలో విజయవంతంగా అన్నం తిన్నారో లేదో కూడా తెలియదు చాలామంది పిల్లలు పాపం కానీ చాలా గట్టిగా ఈ పోరాటాన్ని మీరు కొనసాగించారు ఈ పోరాట స్ఫూర్తి నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తారు ఆడపిల్లలు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు అనేటువంటి భావన నుంచి మీరు ఇచ్చినటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఈ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళు ఏదైనా చేస్తారు అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కలిగిస్తుంది కాబట్టి అటువంటి చైతన్యాన్ని కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ అధికారుల్లో కదలిక తెచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరులో ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఆఖరిసారిగా కార్యక్రమం ముగింపుగా మనతో పాటు విధులు నిర్వహించి ప్రాణం కోల్పోయినటువంటి రజనీకి నివాళిగా మన కొవ్వొత్తులతో ఆ సోదరికి నివాళులర్పించి తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజుతో ముగిద్దాం రెండు రోజుల తర్వాత మీ అందరికీ మీ అందరి ముందే చెప్తున్నాం రెండు రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో మనకి మనం అడిగేటువంటి న్యాయమైన డిమాండ్ల మీద
డిమాండ్ల మీద స్టేట్మెంట్ ఇవ్వని పక్షంలో నిర్ణయం తీసుకొని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుద్ది, ఉద్యమ పంతా కూడా మారుద్ది. ఇప్పటి వరకు బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం, నల్ల బ్యాడ్జ్లతో నిరసనలు వ్యక్తం చేయడమే చూశారు. మనకు కూడా అంతకన్నా ఎక్కువగా చేయడవచ్చు, ఉధృతం చేయడవచ్చు. అది చేయలేకో చేయడానికి భయం వేసాం, మనం ఇంత ప్రశాంతంగా లేము. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చాం, మా బాధలు చెప్పాం, మన ఆవేదనలు చెప్పాం, న్యాయమైన కోరికలను అడిగాం, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నాం. దేనికి స్పందించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు మన యొక్క స్ఫూర్తిని ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. అంతిమంగా రెగ్యులర్ ఉద్యోగులుగా మనం చనిపోయినటువంటి అమరులైనటువంటి నర్సింగ్ అధికారుల కుటుంబాలకి గుంటూరు నర్సింగ్ అధికారులు చేసినటువంటి కృషి, వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళ జీవితాల్ని ఎక్స్ప్రెస్ రూపంలో వాళ్ళకి అండగా నిలబడుతుందనేటువంటి నమ్మకం నాకైతే మనస్ఫూర్తిగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు కొవ్వొత్తులు తీసుకొని మనం మన రజనీకి నివాళులు అర్పిద్దాం.